घर शांति का घर, जो तुझसे लगन लगाए। ఓం శాంతి. మురళీ డేట్ 21/11/2022. మీటే బచ్చే తుమ్హారా దందా హై సబ్కా బల్ కర్నా, పహలే అప్నా బల్ కరో, ఫిర్ దూసరం కో బల్ కర్నే కే లియే సేవా కరో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ కర్తవ్యం అందరికీ శక్తిని నింపటం, ఉత్సాహాన్ని నింపటం. మరి ముందు మీరు నింపుకోండి, ఇతరులు కూడా నింపడం కోసం సేవ చేయండి. ముందు మీరు నింపుకోండి, తర్వాత మిగతా వాళ్ళకి కూడా నింపడానికి ప్రయత్నించండి. ప్రశ్న, బ్రాహ్మణ బన్నీకే బాద్ వాల్యుబుల్ జీవన బన్నీక ఆధార్ క్యా హై? బ్రాహ్మణులుగా తయారైన తర్వాత విలువైన జీవితాన్ని తయారు చేసుకోవడానికి ఆధారం ఏంటి? విలువైన జీవితాన్ని తయారు చేసుకోవడానికి ఆధారం ఏంటి? కానీ ఈరోజు బాబా ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాచావర్ కర్మణ సేవ. బ్రాహ్మణుగా తయారైన తర్వాత విలువైన జీవితం తయారు చేసుకోవడానికి ఆధారం ఏంటి అంటే వాచా కర్మణ సేవ. జో వాచా కర్మణ సేవ నిహి కర్తే ఉనకు జీవనికి కోయి వాల్యూ నిహి. ఎవరైతే వాచా కర్మణ సేవ చెయ్యారో వాళ్ళ జీవితానికి విలువ లేదు, వారి జీవితానికి ఏం లేదు, విలువ లేదు. సేవా సే సభకే ఆశీర్వాదం ఇల్తే హే. సేవ ద్వారా అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జో ఈశ్వర సేవా నిహి కర్తే ఓ అపనా టైం ఎనర్జీ సబ్ వేస్ట్ కర్తే హే ఉనకో పద్ కమ్ హో జాతా హే. ఎవరైతే ఈశ్వర సేవ చేయరో వారు తమ సమయాన్ని శక్తిని వ్యర్థంగా చేసుకుంటారు. ఎవరైతే ఈశ్వర సేవ చేయరో వారు తమ సమయాన్ని శక్తిని ఏం చేస్తారు, వ్యర్థం చేసుకుంటారు. అటువంటి వాళ్ళ యొక్క పొజిషన్ పదవి కూడా ఏమవుతుంది, ఏమంటున్నారు బాబా, తగ్గిపోతుంది. గీతి తుమ్హో మాత, మీరే మాకు తల్లి. ఓం శాంతి. బచ్చే జాంతే హి మహిమ కిస్కే హి, భాతవాసి మనుషుని హి జాంతే హో, మనుషు హే జాన్ గయి హో కిస్కా మహిమ. మీకు తెలుసు ఈ మహిమదే, ఈ మహిమ ఎవరిది, భారతవాసులదే. కానీ మనుషులకు తెలియదు, మీరైతే తెలుసుకున్నారు. ఉసే మాతా పిత ద్వారా తో విష్ణుపురికో రాజులే రహిహో, ఈ తల్లి తండ్రి ద్వారా విష్ణుపురి యొక్క రాజ్యాన్ని మీరు తీసుకుంటున్నారు. ఉపరమేహే మాతా పిత, పైన తల్లి తండ్రి ఉన్నారు. శివలింగకి విద్వాంస ఆది పూజనీకరించైతే క్యూకి ఉల్టా బాత్ సమజాతే, విద్వాంసులు కూడా పూజ చేయరు, ఉల్టా విషయం. వాస్తవమే శివలింగకి పూజ జప్ కర్తేహి ఉనుకో మాతా పితనహి సంజాతి. ఎప్పుడైతే శివలింగానికి పూజ చేస్తారు కానీ తల్లి తండ్రిని అర్థం చేసుకోరు. లక్ష్మీనారాయణకి పూజా కరింగో ఇంకో మాతా పిత కహింగో యొంకి దోనుకి హే. లక్ష్మీనారాయణకి పూజ చేస్తారు, వారిని తల్లి తండ్రి అంటారు. వారి కోసం కూడా వారికి తెలియదు, కేవలం వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారే మా తల్లి తండ్రి అనుకుంటారు అంటున్నారు బాబా. పత్ర బుద్ధి మనిషి కుచిపీ సంజాతి హే అమ్మ కిస్కా పూజా కర్తి హే. త్వమేష మాతేష పిత కౌన్ హే. రాతి బుద్ధి మనుషుల బుద్ధి అంటున్నారు బాబా, అర్థం చేసుకోరు. ఎవరు పూజ చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమే కాదు. మీరే తల్లి తండ్రి అంటారు కానీ ఎవరా తల్లి తండ్రి? జహాతో వ్యక్తి హే ఉనుకో ఆగే మహిమ కర్తి హే, పరంతు లక్ష్మీనారాయణ కూతురు మాతా పిత హే నో కివాయా జ్ఞాన సాగర్ పత్ర పావన్ హే. మీరే తల్లి తండ్రి అంటారు కానీ ఎవరా తల్లి తండ్రి అనే విషయమే తెలియదు. మహిమ చేస్తుంటారు, ఎక్కడ చూస్తే అక్కడ వెళ్ళి దేవతల దగ్గరికి.
లక్ష్మీ నారాయణులు తల్లి తండ్రి అని అంటారు, కానీ వారు కాదు. నావికుడు, జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు తండ్రి. తుమ్ బచ్చే అచ్చా తరఫ్ జాన్తే హో, పతిత పావన్ నిరాకార్ పరంపిత పరమాత్మ కహ జాతా హై, త్వమేవ మాతేశ పిత, ఏహి మహిమా సాకారికి హో నహి సక్తా హై. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, పతిత పావనుడు, నిరాకారుడు, పరంపిత పరమాత్మ అని వీరికి చెప్తారు. మీరే తల్లి తండ్రి అంటారు. ఈ మహిమ సాకారుడి కాదు, నిరాకరణ తండ్రిది. లౌకిక మాతా పితకులు గాతేహి, ఉసి లౌకిక మా బాబాసే అల్పకాలికి కాగవిష్టక సమ్మాన్ సుఖమిల్తా హై. లౌకిక తల్లి తండ్రిని అంటారు, కానీ లౌకిక తల్లి తండ్రి అల్పకాలము కాకిరట్టతో సమానమైన సుఖమే లభిస్తుంది వారి నుండి. అంటే ఇక్కడ ఉన్నంత సమయం దొరికేదే కదా ఆ సుఖం, కానీ వీరితో అయితే అనంతమైన సుఖం. ద్వాపర కలిగిమే దుఃఖిహే అభి బాబా ద్వారా సంసార పంతేకు కిస్కాభి సంజన బహుత్ సజ్హే. ద్వాపర కలిగి గల దుఃఖం, ఇప్పుడు బాబా ద్వారా తెలివైన వాళ్ళకి అవుతున్నారు మీరు. మీరు చాలా సహజంగా అర్థం చేసుకుంటారు కదా అంటున్నారు బాబా. త్రిమూర్తి చిత్రలే చావో ఓ పరమే శివాహ ఏహి త్వమైవ మాతేశ పిత, తో బ్రహ్మ ద్వారా ముకో విష్ణుపురిక రాజదేతేహి, బ్రహ్మ ద్వారా ముకో సహజ రాజోగ శిఖలా రహిహే జిస్సే రాజంకో రాజా పంతేహే. మీరు త్రిమూర్తి యొక్క చిత్రం తీసుకెళ్ళండి, పైన శివుడు శివలింగం శివుని యొక్క రూపం ఉంటుంది, అసలు వీరే తల్లి తండ్రి అని చెప్పండి. బ్రహ్మ ద్వారా మనకి విష్ణుపురిక రాజ్యం ఇస్తున్నారు వీరే, బ్రహ్మ ద్వారా మనకి సహజ రాజ్యోగం నేర్పిస్తున్నారు, దీని ద్వారానే రాజాది రాజులుగా మనం తయారవుతూ ఉన్నాం. విష్ణుపురి కైసా ఆవర్ కిసినే స్థాపనకియా ఏ కోయి జాంతేనేహి, అసలు విష్ణుపురి ఎలా ఎవరితో స్థాపన అవుతుంది అనే విషయం ఎవరికి తెలియనే తెలియదు అంటున్నారు బాబా. కొయ్యి స్థాపన హోకి బాబాకే పరిచయం ఇల్తా హే, బాబా సే బత్ రైతు ఈశ్వరే జన్మ సిద్ధ అధికార్ జరూర్ చాయే. బాబా పరిచయం లభించింది, బాబాతో జన్మసిద్ధి అధికారం అంటే ఈశ్వరే జన్మసిద్ధి అధికారం, ఈశ్వరుని యొక్క పిల్లలుగా కావటమే ఈశ్వర జన్మసిద్ధి అధికారం కావాలి. బాబాక జన్మసిద్ధి అధికారం విష్ణుపురి, నరసే నారాయణ, నరసరే శ్రీ లక్ష్మీపతి ప్రాప్తి కర్తేహే. బాబా చెప్తున్నారు జన్మసిద్ధి అధికారం అంటే ఏది, మీకు విష్ణుపురి, నరుణ్ణి నారాయణగా అవుతున్నారు మీరే, నాండి శ్రీ లక్ష్మి యొక్క పదవి పొందు ప్రాప్తి, దానికోసమే బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. సంజన్యక తరిక బహు తచ్చాచాయి జో కిస్కా బుద్ధిని పెట్టేసి, అర్థం చేసుకోవటానికి చాలా మంచి బుద్ధి కావాలి, స్వచ్ఛ జ్ఞానం, స్వచ్ఛ తండ్రి. కానీ అది అర్థం చేసుకోవడం మనకి స్వచ్ఛ బుద్ధి ఉంటేనే యథార్థంగా మనకి అర్థమవుతుంది. లక్ష్మీ అనక జరూర్ చౌరా జన్మ లేని పట్టే ఏ నైదునిక నెంబర్ వన్ మనిషి హే గాయన్ బిహి పరంపిత పరమాత్మ సే ఎక్కి జన్మ రాజ్య భాగ్యం ఇల్తా హే. బాబా చెప్తున్నారు లక్ష్మీనారాయణులు తప్పనిసరిగా 88 తీసుకుంటూ వచ్చారు, కొత్త ప్రపంచంలో నెంబర్ వన్ వారే శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ. గాయన బీహి పరంపిత పరమాత్మసే ఎక్కి జన్మ భాగ్యం మిల్తా హై, అభి క్లియర్ కర్ ది గయా హువా హై, మహిమ ఉంది పరంపిత పరమాత్మతో 21 జన్మ రాజ్య భాగ్యం లభిస్తుంది, క్లియర్ గా ఉంది కదా అంటున్నారు బాబా. కహాబీ షాదీ పర్ కిస్కే నిమంత్రణ కర్ జాను హోతా హై, ఆ బహుత సర్వీస్ కర్ సక్తా హో. చెప్తున్నారు బాబా ఎక్కడికైనా వివాహం కోసం నిమంత్రణ వస్తే వెళ్తారు కదా, అక్కడ కూడా మీరు చాలా సేవ చేయొచ్చు. ఇంకా అక్కడే సేవ చేస్తున్నప్పుడు ఇంకా మందిరాల్లో ఇంకెక్కడెక్కడ సత్సంగాల్లో సేవ చేయడం సహజమో కష్టమవుతుందా? సహజమే అవుతుంది. కానీ బాబాక యాతనకి కర్తే మద్దతు క్యామిలేక, కానీ ఎవరైతే బాబా స్మృతి చేయరో వారికి సహయోగం ఎలా లభిస్తుంది అని అడుగుతున్నారు. స్మృతి బలం లేని దగ్గర సహయోగం లభించదు. కై హే జింకి జ్ఞాన యోగ కూర్చుని హే సెంట్రల్ సంబాల్తి బాబాక మద్దతు కర్తే. కొంతమందిలో జ్ఞాన యోగాలు తక్కువే ఉంటాయి, అసలు ఉండవు, సెంట్రల్ సంబాళిస్తూ ఉంటారు, బాబా వచ్చి సహయోగం చేస్తూ ఉంటారు. ఎందుకని, సంభాళించడానికి వాళ్ళని కూర్చోబెట్టాడు కాబట్టి ఆయన చేయవలసి ఉంటూ ఉంటుంది. బాకీ చో అపనా కళ్యాణం ఇక్కడ దూసరొక్కరేగా, వారి కళ్యాణం వారు ఉన్నట్టే చేసుకోరు, ఇంక ఇతరులు ఉన్నట్టు ఏం చేస్తారు అంటున్నారు బాబా.
जैसे गुरु लोगों को खुद मुक्ति नहीं पा सकता हो, दूसरों को कैसा दे सकता? बाबा कहते बहुत सहज है, गुरु कोड़ा स्वयं मुक्ति लोके वेल्लेरु, इतना के मुक्ति एला कलिगिंचगलरु। बाबा के बाबा अन्नदि चाला सहजमे, त्रिमूर्ति का राज नई दुनिया पुरानी दुनिया, त्रिमूर्ति चित्रंलो क्रत्त प्रपंचम पात प्रपंचम चक्र यक रहस्यान्नि अर्थं चेयिंचंडि अंटार बाबा, चक्र ज्ञानान्नि चेप्पेटप्पुडु इदि कूडा वाळ्ळकि अर्थं चेयिंचवच्चु। सर्वीस करने वाले इनको बुद्धि में ही राज करते, सेव चेसे वाले बुद्धि ही उंडाली। अंदुके ई रोजु मुख्यंगा एं चेप्पारु बाबा, వాచా కర్మణ సేవ చేయకపోతే బ్రాహ్మణ జీవితంలో మీకు విలువలు పెరగవు అని చెప్పేశారు. దాన్ని బట్టి ప్రతి బ్రాహ్మణాత్మ ఏం కావాలి, ఏం కావాలి, పరిశీలన చేసుకోవాలి. నాకు యోగ్యత శక్తి ఎవరికి ఉండవలసిన వాళ్ళకు ఉంటాయి అనుకోండి, కానీ వాటన్నిటినీ సెట్ చేసుకుంటూ దీనికి కూడా సమయము విలువ ఇస్తేనే మన యోగ్యత పెరిగేది, లేకపోతే పెరగదు అయితే చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ రహస్యాలన్నీ సేవ చేసేవాళ్ళు బుద్ధిగా ఉండాలి. కహ షాది ఆది పర్ జావో కోశికరో తి లగ్నే కా విచ్ మిస్సాల తుమ్హారా ధందా హి సబ్ కా భలా కన్నా, ఇస్నే అప్నా బల్ నహీ కియా దూసరా కైసా కరేగా. ఎక్కడికైనా వివాహాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రయత్నించండి, బాణం తగులుతుంది. మీ యొక్క కర్తవ్యం ముందు మీ బలాన్ని పెంచుకోవడం, మీ ఉత్సాహాన్ని పెంచుకోవడం. మీకే లేకపోతే ఇతరులకు మీరేం చేయగలుగుతారు? అవునా? సర్వీస్ కే బహుత్ హే కర్మణ సర్వీస్ బహుత్వం కో సుఖ దేతే హే సబకే ఆశీర్వాదం మిల్తే హే నా వాచా నా కర్మణ సర్వీస్ కర్తే ఉన్కా క్యా పద హోగా వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కర్తే హే. బాబా మళ్ళా రిపీట్ చేస్తున్నారు, అదే సేవ అయితే చాలా ఉంది కదా, కర్మణ సేవతో చాలా మందికి సుఖాన్ని ఇస్తారు మీరు, అవునా? కానీ ఆ సేవ చేసే దాంట్లో నిస్వార్థత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. బాబా నీ సేవ ద్వారా అందరికీ సుఖం రావాలి, శాంతి కలగాలి. ఏ సేవ చేస్తే కర్మణతో ఇందుకు ఇదే ప్రశాంతంగా తయారు చేస్తాం శుద్ధంగా, అప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయి? ఏదైనా ప్రతి దానికి కూడా ఏదైనా వంట తయారు చేసేది వచ్చింది బాబా సుందరం తయారు చేసి పెడితే అది కూడా ఎలా ఉంటుంది? ఏదైనా కానీ కర్మణ సేవ అన్ని సుఖము ఆశ్రద లభిస్తుంది అంటున్నారు. నా వాచ నా కర్మణ సర్వీస్ నాకి క్యాపద హోగా, వాచా సేవ లేకపోయి కర్మణ సేవ చేయకపోతే మీరు ఏం పదవి పొందుతారు? సమయం వేస్టే కదా, సమయం వేస్ట్ శక్తి వేస్ట్. జైసా భక్తి మనకి తుమ్మారు వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ బహుత హువానా, ఎలాగైతే భక్తిలో సమయము ధనాన్ని వేస్ట్ శక్తిని వేస్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు వేస్ట్ చేసుకోకండి సమయాన్ని శక్తిని కూడా. సర్ ఈశ్వరి సర్వీస్ ఆధా గంట అయితే ఐసా బహుతి పద పానాన్ని హీ చల్ ఐసా చల్ తిరిగితే ఈశ్వరి సేవ అనేది అర్ధ గంట చేస్తారు అయినా చాలా సుఖం ఉంటుంది. ఆ చేయలేదు అంటే పదవిలోకి వెళ్ళలేరు. బహుత చల్తే చల్తే ఫిర్ గిరి పడితే హే, చాలా మంది నడుస్తూ నడుస్తూ కింద పడుతూ ఉంటారు అంటున్నారు బాబా. లిక్తే హి బాబా హం గటార గిరిపడే అంట రాస్తారట బాబా, విషం తాగాము సిగ్గుపడతారు. కొయ్యి మల్ల యుద్ధమే ఆర్ జాతే ఉనుకో మహు కాలు జాతే, కొంతమంది మల్ల యుద్ధం చేస్తారు అంటే వాళ్ళ ముఖం నల్లగైపోతుంది. పీచాడే మేజర్ ట్రాన్స్ఫర్ హోనీ కా సమయ ఆయగా తుమ్ సబ్కా సాక్షాత్కార్ హోగా అమర క్యా పదహే, చివరిలో ట్రాన్స్ఫర్ అయ్యే సమయం వస్తుంది సత్యగానికి, అప్పుడు మీకు సాక్షాత్కారం అవుతుంది, మీరు ఏ పదవి పొందుతారు? అప్పుడు బాబా కనపడరు, సంబంధాలు కనపడవు, కర్తవ్యాలు అప్పుడు కనపడవు, కనిపిస్తాయి అవన్నీ, ఏమీ కనిపించవు. అది ఇప్పుడు ఎదురుగా తెచ్చుకోవాలి, అది చెప్తున్నారు బాబా. మీరు పశ్చాత్తాప క్యాహోగా పశ్చాత్తాపడతారు, ఏం చేస్తారు చెప్పండి అని బాబా ప్రశ్నించారు. కల్ప కల్పి గీతకం హోగా తుమ్కో ఈశ్వరి మత్తుతో పరంతు యహా ఈశ్వరి మత్తు పర్ నిహీ చల్తే జైసా ప్రాణకీయ అమ కవి శ్రీమత్ పర్ నిహీ చలేగా పడితే నిహీ క్యా హోగా. బాబా అంటున్నారు ఈశ్వరి మతం ఇస్తారు బాబా, కానీ తీసుకోరు
నడుస్తూ నడుస్తూ అప్పుడు ఏమవుతుందో వాళ్ళ ప్రాణం శ్రీమతం పేరు నడవలేని వాళ్లకు చదవరు అంటున్నారు బాబా. సమ్ జన భక్త సాజే చోటే బచ్చే చిత్రం లేక బయట సంజాయి ఏ ప్రజాపిత బ్రహ్మ హిజర్ బీకే జ్ఞాన్ దేతే హోగా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చిత్రాలు తీసుకొని అర్థం చేయించండి. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, బీకేలోకి జ్ఞానం ఇచ్చిన వారు వీరే శ్రీ బాబా బ్రహ్మ ద్వారా. ఏ వర్షా మిల్తాహి ఎక్కే జన్మ కిలియే బచ్చే ఇతనా సంజాయితో కుర్బాన్ చాయే. 21 జన్మల కోసం పిల్లలు అర్థం బాబా అర్థం చేయిస్తున్నారు. కానీ బలిహారి కావాలి కదా. ఏ తుమ్హార ఈశ్వర జన్మ సిద్ధి అధికారికి, ఇది ఈశ్వర జన్మ సిద్ధి అధికారము. జగత్ పిత జగదంబ ఏ జగత్ అంబాకి లక్ష్మి బంతేహి అవి పరమాత్మ ఆఖర్ ఎక్కే జన్మక రాజ్య బాకి దేతేహి. జగదంబ మరి జగదంబయే లక్ష్మి తయారవుతుంది. ఇప్పుడు పరంపిత పరమాత్మ వచ్చి 21 జన్మకు రాజ్య భాగ్యం ఇస్తున్నారు. ఏహి జ్ఞాన మార్గ భక్తి మార్క దీప మాలా పర్ లక్ష్మీ సే భీక్ మాంగ్తే హే. ఇది జ్ఞాన మార్గము. భక్తి మార్గంలో దీపావళి రోజుని లక్ష్మిని అడుగుతూ ఉంటారట ధనం కావాలి మాకు అని. పాపకైతే బచ్చి కహా భీ జవో జాకర్ తమ్ జవో ఎహి పడో హమ్మర ఫర్జకి గర్గర్మే పైగం దేనా ఏ త్రిమూర్తి క్యాహై ఆవో సంజాయో. పిల్లలు ఎక్కడికి వెళ్ళండి, అర్థం చేయించండి ఈ చదువు కోసం. అసలు మీ కర్తవ్యం ఏంటి అంటే ఇంటి ఇంట వెళ్ళి సందేశం ఇవ్వడం. త్రిమూర్తి అంటే ఏంటి అర్థం చేయించండి. బాబా ఇంకో చౌరాసి జన్మకరా సంజాయ ఏ బ్రహ్మదిన్ రాత్ కైసా విష్ణుకర్దిన్ రాత్ కైసా పోత సంజానాహై. ఈ బాబా 88 రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు పిల్లలకు. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి ఎలాగ అవుతూ వచ్చింది మరి సహజంగా అర్థం చేసుకోవచ్చు. కోయిక కళ్యాణ కర్ణా ఏహి దందా తుంకో కర్ణా హై. ఎవరి కళ్యాణం ఎవరి ఉన్నతి చేయాలి అంటే ఇది మీ కర్తవ్యం. సబక రాస్తా బత్తానిక అందరికీ మార్గం చూపించండి. దో రొట్టి మిలే బహుతిహే రెండు రొట్టెలు లభించినా నీకు అది ఎక్కువే అంటే ఇంకా తినడం కోసం నాకు కావాలని ప్రయత్నం చేసే అవసరం లేదు. అవునా, ఎప్పుడైతే సంగమిక బ్రాహ్మణులు అయిపోయారో అప్పుడిక ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి ఏమీ ఎవరికి తక్కువ ఉండదు. అవునా కదా, మరి ఇంకా దీనికి టెన్షన్ చింత ఆలోచించాలి. నీకు అన్ని లభించాయి కదా అంటున్నారు బాబా. మనిషికి ఒక పేటీ జాస్తి నహి కథ అక్కడ సెన్సిబుల్ హే తోడా రూపాయికి కామ్ చలాసక్త. మనుషులు పొట్టకి ఎంత పడుతుంది ఎంత తింటుంది పొట్ట. తెలివైన వాళ్ళు తక్కువ ధనంతోనే చాలా కర్తవ్యం బాగా చేస్తారు తింటారు కూడా. యహా కుయ ఐసాహి తోడబెట్టికేనా నిలి భగాచాయ రాజాయిక మద్దు బీచ్ బెగ్గరపాటు చల పరీక్ష ఊహే. ఇక్కడ కూడా అలాగే ఉండేది. కొంతమంది పారిపోయారు ఇది ధనం అయిపోయిన తర్వాత మధ్యలో బెగ్గర పాత్ర వచ్చింది. అవునా, అప్పుడు పారిపోయారట. ఎవరిపైన ఇష్ట విశ్వాసం లేదు, భగవంతుడే మాకేం చేస్తారో అనేది చదువు కాదు. ఖాళీ అయిపోయింది కదా బండారంతా, అయ్యో మా పరిస్థితిని పారిపోయారట. ఎవరు మిగిలి ఉన్నారో వాళ్ళకి బాబా చూపించారన్నీ. కానీ అంతటే నిశ్చయము విశ్వాసం ఉంచుకోవాలి కదా. పరీక్షలు అయితే వస్తాయి అంటున్నారు బాబా. భావత చలి చాలా మంది వెళ్ళిపోయారు పరీక్షలు వచ్చినప్పుడు. సబ్ శ్రీ బాబా క్యా రాజకే గుడు జానే గుడాకి గోదావరి జానే శ్రీ బాబాకి రహస్యాలు బెల్లానికి బెల్లం సంచికే తెలుసు. కిదరాడరక భగాగయి ఎంతో భయపడి పారిపోయారట. లక్ష్మీనారాయణ కింద కూర్చోండి మాట వేసుకొని. ఎంతో మంది పారిపోయారట కారణం భయం. అయితే బాబా చెప్తున్నారు దోరోటి కానీ పర్ ఖర్చు భౌతికం లేకపోతే అయినా దోరోటి కానా ప్రభుకి గుణ్ గానా అత బాబర్ వర్షాక యాద కన్నా బాబాకి బాత ప్యార్స యాద కన్నా హై. రెండు రొట్టెలుకి ఖర్చు చాలా తక్కువ అవుతుంది కదా. మరి రెండు రొట్టెలు దొరికినప్పుడు తింటూ పరమ ప్రభు యొక్క గుణగానం చేసుకోండి అంటే బాబా సంతి చేయండి.
बाबा का बहुत प्यार से याद करना है। చాలా ప్రేమగా తింటున్నా చేస్తున్నా ఇవి లభించింది ఈయన యజ్ఞము ఈయన బండార ఎక్కడ ఉంటున్నా మైమర్చిపోకూడదు కదా। అయితే బాబా చెప్తున్నారు బాబా కీర్తి మై సెకండ్ మే తుమ్కో జన్ముక్తి రాసం జాతా హూ కలి మే జీవన బంధన్ జరూర్ ముక్తి జన్ముక్తి దూసరా దిన మిలే హోగా। సెకండ్ లో జీవన ముక్తి అనేది రహస్యం మీకు అర్థం చేయిస్తున్నాను। కలియుగంలో జీవన బంధన అంటే తప్పనిసరిగా ముక్తి యొక్క జన్మసిద్ధికారం మీకు లభిస్తుంది అంటున్నారు బాబా। బాబానే సంగం ప్రజ్ఞాంతి ఆహై సెకండ్ మే అర్ధనహి సంజాతే బాబా చాలా పిల్లలకు జ్ఞానం ఇస్తున్నారు। ఇది సెకండ్ యొక్క విషయమే కానీ మంచి రీతిగా కేవలం అర్థం చేసుకోవాలి। చిత్ర బహుత్వ ఫైన్ హోగా త్రిమూర్తిక కామన్ హే జీవ అర్ధనహి కేతే చిత్రాలు కూడా చాలా ఉన్నాయి। అందులో ముఖ్యమైన త్రిమూర్తి యొక్క చిత్రం అర్థం చేయించండి। బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంఖ ద్వారా వినాశ్, పరంతు కబ ఆకర్ కార్యకర్త ఏనహి చంతే। అయితే బాబా చెప్తారు కేవలం అర్థం చేసుకోండి బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంఖ ద్వారా వినాశనం అర్థం చేయించండి। కర్తవ్యం ఎలా చేయిస్తున్నారు బ్రహ్మకే పచ్చేదరు బ్రహ్మ కుమార్ కుమారికి बाबा से हमको वर्षा मिलता है परंतु सर्विस नहीं कर सकता है समझाते नहीं। इन पर ग्रहण है श्रीमद पर चलने के लिए कर देते सेवा चेले दंटे वाले पे ग्रहण कुछ नहीं ना रे बाबा अपुंटा मा लेद लेद ना कप्ता भी लाग बीजे उन्दर का बट्टे अनु कुंटा कनी रोज बाबा हाईलाइट का चिप्पन देंटी ब्राह्मण लगा इन्ना तरवाता బ్రాహ్మణిక శక్తి విలువ పెరగాలి అంటే కర్మణ వాచా సేవ చేస్తేనే మీ పొజిషన్ పెరుగుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి అని చెప్పారు బాబా। బాబా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా చదువుకోవాలి చదివించాలి ఒక్కసారిగా అందరూ వస్తారు। బాబా బహుత్ యుక్త బతాతి బాబాసే పూస్తే బాబా మై షాదీ పరిచావు ఫలం జగాహించావు అరే తుమ్కో జహా దహా సర్వీస్ కర్కర్నే। బాబా చాలా యుక్తులు నేర్పిస్తారు। బాబాను అడుగుతుంటారు బాబా మేము వివాహానికి వెళ్ళాలి కదా ఏంటి అంటే బలి వెళ్ళండి వివాహం కోసం వెళ్ళినా అక్కడ కూడా మీస్తుల మీరు ఉండండి అందుకే వివాహానికి వెళ్ళినప్పుడు చిత్రాలు పెట్టి సర్వీస్ చేయమని కాదు అవునా మీ నేను చెప్పారు కదా బాబా మీ ముఖం చూడగానాలు కనిపించాలి ఇలా ముఖంలో ఎంత శక్తి ఉంది ఎంత ప్రశాంతత ఉంది ఎంత మస్తు ఉంది అందుకే ఓంశాంతిని వీళ్ళు వదలరు అన్నది మన ముఖంతో వాళ్ళకి సేవ జరగాలి। త్రిమూర్తి యొక్క చిత్రం తీసుకుని వీళ్ళు అర్థం చేయించండి। త్రిమూర్తి మార్గే కొయ్య అర్ధనహి చాంతి కొయ్యి కయ్యి వచ్చే సెంటర్ పర్ ఆర్తీ రక్త భారత పవిత్ర రక్త పరంతో అందరు గంధా కర్తీ రక్త హై। కొంతమందికి అర్థం కాదు ఇక్కడ కొంతమంది పిల్లలు సెంటర్కి వస్తుంటారు బయటకు వెళ్ళగానే మేము పవిత్రంగానే ఉంటారు కానీ లోపల మాత్రం మురికి చెత్త చెత్తగా ఉంటారు అంటున్నారు బాబా అంటే బాహ్యంగా పవిత్రంగా ఉంటారు। శ్రీ బాబా చెప్తున్నారు మై అంతర్యామేము బహుత్ వికార్మి గిరితేరితే కుచి పతలాతి నహి ఉనుకో పతానికి పడతా హై నేను అంతర్యామి నాకు తెలుస్తూ ఉంటది వికారాలతో కింద పడుతూ ఉంటారు అంటున్నారు బాబా। బాబా చెప్తున్నారు కితనా సజా మిలే అటువంటి వాళ్ళకి ఎంత శిక్ష దొరుకుతూ లభిస్తుందో చూడండి బాబా చేతి బహుత్ సజ మిలేకి చాలా శిక్ష లభిస్తుంది దాగబడి ఉంటారు ఇదనా జుటా బోలా ఇసులే ఏ సజ మిలే రకి ఇంత అసత్యాలు మాట్లాడతారు శిక్ష లభిస్తుంది అంటే ఎంత ఎంత అతీతంగా ఉండాలి అంటే టచ్ మీ నాట్ ఏది అంటకూడదు నాకు ఇది బాహ్యమైన వాటిని ఎలా చూసుకుని అసహ్యపడతారు అంతే విధంగా విషయాలు కానీ ఆలోచనలు కానీ వస్తువులు కానీ ఏవి మనల్ని ఆకర్షించకూడదు అప్పుడేమైంది నీ బుద్ధి యొక్క శక్తి మనసు యొక్క శక్తి వాటి తిరుగుతుంటే తగ్గుతుందా పెరుగుతుందా అది చెప్తున్నారు బాబా అంటున్నారు కాబట్టి చూడండి
ఇంకా చెప్తున్నారు అసత్యం మాట్లాడకండి, చాలా శిక్ష లభిస్తుంది, అసత్యం చేయకండి. బాబాకి అయితే సమయ ఆయగా సభ కాపుని చల్లా సాక్షాత్కరంగా కితనా పాప్ జుటా కియా హై. సమయం వచ్చినప్పుడు మీ అందరికీ మీ నడవడిక యొక్క సాక్షాత్కరం నేను చేయిస్తాను. మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎంత అసత్యం చేశారు అంటున్నారు బాబా. అప్పుడు ఏమి మనం ఏం చెప్పినా అక్కడ ఏమి చెప్పడానికే ఉండదు కదా. బహుత వికారమే జాతి రక్త సెంటర్ పరిపి హాతి రక్తే. చాలా వికారాలకు వెళ్ళిపోతూ ఉంటారు, సెంటర్కి వస్తూ ఉంటారు. శాస్త్రం కంపి ఇంద్ర సభకి బాతి, శాస్త్రాలు రాస్తారు కదా ఇంద్రసభ విషయం. యా ఏక్ మాత్రమే, ఒక్కరి విషయం కాదు. అంటే వికారాలతో వచ్చి దాగుండిపోయారు అక్కడని చెప్తారు. ఏ బహుత్తైస హోతే, ఇక్కడ ఒక్కరు కాదు చాలా మంది ఎక్కువ అలా ఉంటూ ఉంటారు. ఫిర్ జాగ్రత్త దుస్మాన పంతే అబలోం పర విఘ్నాలు తిరగతే. వెళ్ళి మళ్ళీ అదృశ్యాసనులుగా శత్రులుగా అయిపోతారు, అబలపై విఘ్నాలు వేస్తూ ఉంటారు. బాతోంకి సబ్ యహాకి హే తుమ్ సర్వీస్ బహుత్ కర్ సక్తా హో. ఏ జాడుకు ఫస్ట్రా చిత్ర హే. బాబా చెప్తున్నారు విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి అబలపై. ఇవి ఇక్కడ విషయమే, మీరు చాలా సేవ ఉంది చేయటానికి. అలాగే వృక్షం ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం చెప్పండి, కల్పవృక్షం కోసం కూడా. లోపలికి వెళ్తూ ఉంటే పాయింట్స్ ఉత్సాహము నష పెరుగుతూ ఉంటుంది. ఆ చిత్రం చూడగానే నష వస్తుంది. బీజ రూపము వృక్షము చెప్పండి అంటున్నారు. ఇక్కడ నాలెడ్జ్ వింటారు అమ్మ ఆపక వినహిక్కితే నిర్వీకారి వనో. కాబట్టి నిర్వీకారులుగా కావాలి. సిరువు యహా జావో అమ్ ఆపక అచ్చా బాత్ సునాయగో. మీరు ఇక్కడికి రండి, మంచి విషయాలు మేము అర్థం చేయిస్తాము. తమ షాదీకా ఖుషి మీకో ఆపకే ఉన్సే జాస్తి ఖుషికా పర చడ సక్తా హై. మీరు వివాహంతో ఖుషి అయిపోతూ ఉంటారు కదా, ఎక్కువ ఖుషి అనే పొర పెరుగుతుంది వాళ్ళకి. దానిలో హమేషకులు ఏ బాత్ కన్నీ ఎకథాకత్ చాయి. సదా మీకు శక్తి కావాలి అంటే బాబా స్మృతి ఉండాలి, అప్పుడే శక్తి లభిస్తుంది. గ్లోబ్కి చిత్ర అచ్చా హై పోయి కితాబ్కి ఏ గ్లోబ్ దిక్కాయా హై. బాబా అంటారు గ్లోబ్ చిత్రం కూడా బాగుంటుంది. సిర్ఫ్ ఆయు లంబీ కర్తీయ దిల్మే ఆనా చాయి అప్పుడే మిత్ర సంబంధిక ఉద్ధార కర్తే హే. కేవలం చాలా పొడవుగా చూపించేశారు ఆయుష్, అయితే మీ లోపల మీ హృదయంలో రావాలి. మీ మిత్రులు సంబంధికులకి ఉద్ధారణ మీరే చేసుకోవాలి. ఏకదిన ఆయగా తుమ్ చిత్ర లేఖర్ చాయే సంజయ్గో. శ్రీ బావైస బ్రహ్మ ద్వారా విష్ణు ప్రిక రాసిదే రహిహే. ఒకరోజు వస్తుంది మీ శ్రీ బాబా బ్రహ్మ ద్వారా విష్ణు పరాజ్యం చేస్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకుంటారు. కానీ మీరు అర్థం చేయించాలి కదా. శంకర ద్వారా పురాణిధుని యొక్క వినాశో రహాహే. బాకీ దేవతంకో అసరంకో లడాయి నిఖిల్లకి. శంకర ద్వారా పాత ప్రపంచ వినాశనం అవుతుంది. దేవతలకు అసులకు యుద్ధం అనేది లేదు కానీ అలా చూపించేశారు అంటున్నారు బాబా. లడాయి హే వినాశ కే బాధ స్వర్గ స్థాపన కితనా సాజ్ హే. వినాశన యొక్క సమయంలో స్వర్గ స్థాపన ఎంత సాధ్యమనే విషయం. బోల్లో శ్రీ బాబా వరుసక యాద కన్నా హై చెప్పండి. బాబాని వసతని జ్ఞాపకం చేసుకోవాలి. మన్మనాభవ హమ్కో కుచ్ భీ నహీ చాయే. మన్మనాభవ మనసులో ఒక్క స్మృతి చేయండి, నాకైతే ఏమీ అవసరం లేదు. అమ్ పైసాకే భుక్ నిహి ధనం యొక్క ఆకలి ఉంచకండి. అంటే దాని అర్థం ఏం చేసుకుంటారు చెప్పాలి, రహస్యం చెప్పండి. ధనం యొక్క ఆకలి వద్దు అన్నారు, అంటే ఉండాలి నీకు అవసరార్థం ఇల్లు పిల్లలు బాధ్యతలు, కానీ ఇంకా మితిమించిపోయి మాత్రం ఆకలి పెట్టుకోకండి. ఏం చెప్తారు పెట్టుకోకండి, ఎందుకని ఇదంతా ఈ ఉన్నంత వరకే అని తెలుసు కదా, వినాశి అని తెలుసు కదా. అందుకు చెప్తున్నారు బాబా ముందుకు వెళ్ళే కొలది ఇంకా చాలా మంది వస్తారు. అయితే బాబా అంటున్నారు పైసాతో అపనే పాస్ యుక్తితో బోల్నాచే. పైసా ఉంది మీ దగ్గర ఉంచండి కానీ పరిగెత్తకండి. ఆగే చలక భూతని క్లేక తోడ తుమ్మారు వృద్ధి చాయి. ముందుకు వెళ్ళే కొలది చాలా మంది వస్తారు, మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. కై హే చో బాహర్ బడి అచ్చాహే బడి మీ దగ్గరతో అందరికి చిన్న బరా హవాహై. కొంతమంది బయటికి చాలా బాగుంటారు,
ఏంటి చాలా మధురంగా ఉంటారు, కానీ లోపల మాత్రం కిచడా బరా హువాయి చెత్త చాలా ఉంటుందట. దానివల్ల ఏమవుతుంది, ఆడే పూర్తిగా నష్టపోతారు. అవునా? ఇది అందరు బాహర్ బడ సాఫ్ చాయే, కాబట్టి లోపల బయట చాలా స్వచ్ఛంగా ఉండండి. చెప్పుకునే స్వచ్ఛత కాదు, ఈ హృదయంలో హృదయాభిరాముడు అంటే చెత్త ఎలా ఉంచుకో, చెత్త ఉన్న దగ్గర ఆయన ఉంటారా ఏంటి? మనోభిరాముడు ఉంటారా? మనసులో చెత్త ఉంటే, హృదయంలో చెత్త ఉంటే, బుద్ధిలో చెత్త ఉంటే అర్థం చేసుకోవాలి. సభగా అందరూ జాన్ ఇవ్వాలి. శ్రీ బాబా కుదుకేతే జిస్ భావన సే భక్తి కత్తే ఉనుకో సభకా ఫల్ మిల్తా హే. అందరి యొక్క లోపల బాబా శ్రీ బాబాకి తెలుసు అనుకుంటారు, అయితే స్వయం చెప్తున్నారు ఎవరు ఏ భావనతో భక్తి చేస్తారో వాళ్ళకి ఆ ఫలితం కూడా లభిస్తుంది. భక్తులకు భక్తులక ఫలితం తాత్కాలిక, జ్ఞానులకు అవినాశి ఫలితం లభిస్తుంది. ఏ గ్రామమే నుంది హే తో బాబా కా పాయా హే వర్షా పూరా పానా చాయే వర్షా సర్వీస్ మిల్తా హే. ఎప్పుడైతే బాబాని పొందారో వారసత్వం పూర్తిగా పొందాలి కదా. ఇంత ఇంత చిన్న చిన్న దాంతోనే తృప్తి అయిపోయి ఆగిపోయి అలసిపోకూడదు కదా. వారసత్వం, వారసత్వం సేవతో మీకు లభిస్తుంది. బాబా ఫిర్బి పురుషార్థ కరాయేగా. శ్రీ బాబా చెప్తున్నారు నేను మీ చేత పురుషార్థం చేయిస్తూ ఉన్నాను. చేయించినా చేయలేని వాళ్ళు ఎవరు? వారు ఇచ్చిన పాలన, వాళ్ళు ఇచ్చిన శక్తిని అందుకోలేని వాళ్ళు. అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు చూసుకోవాలి. అవునా? ఏమి లో ఆంతరిక పురుషార్థ నడవట్లేదు అంటే ఆయన అందిస్తున్నా అందుకోలేకపోవటమే. తండా చూడగా చల్లబడిపోయి ఉంటారు. ఎవరిపై, ఎవరి స్థితి వాళ్ళపై ఆధారపడి ఉంటుంది. ఉత్సాహం తెచ్చుకోవాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా ప్రొజెక్టర్ పర అచ్చర సందేశక్త హై చక్రమే కితనా బడా జ్ఞాన సమయ హువా హై బడే మండపమే బడే బడే చిత్ర రఖనే చాయి జితనా బడా హోగా ఉతనా అచ్చర పడ సకేగా. ప్రొజెక్టర్పై కూడా చాలా మంచిగా అర్థం చేయించవచ్చు. చక్రంలో ఎంత జ్ఞానం ఇమిడి ఉంది, పెద్ద పెద్ద మండపాల చిత్రాలు ఉంచి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అర్థం చేయించండి, చదివించండి అంటున్నారు. అంటే ఉదాహరణకు ఎలాగా వ్యాపార వాళ్ళలో చేసేవాడు ఎక్కడెక్కడ ఏ వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుంది అని ఎలా తిరిగేస్తుంటే వాళ్ళకి చూడండి. అవునా కాదా? ఏది కొంటే మరి ఈ వ్యాపారంలో కూడా అంతే సేకరణ ఉండాలి. సేవాదారి పిల్లలు అంటే ఎక్కడ బాగా సేవ జరుగుతుంది, ఎక్కడ చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది అనిపిస్తే తప్పనిసరిగా ఆ మార్గం బాబా చూపిస్తారు. చూపిస్తారా లేదా? ఉదాహరణకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఈరోజు లాస్ట్ సోమవారం అప్పుడు అక్కకి చెప్పాను సావిత్రికి, ఆడ పిల్లలు శివభక్తులు అయ్యారు, అయితే మీ భక్తుల్ని పార్వతీనగర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కొంచెం దీపాలు అవి పెట్టండి, బాబా సందేశం ఇద్దాం. ఏం చేస్తాం, మరి ఎవరికైనా యుక్తులు కావాలి కదా. అలాగని చాలా బిజీ వాళ్ళు ఎవరు కాదు, మీరు ఎంతో కొంత టైం దొరుకుతూ ఉంటుంది, దొరుకుతుందా లేదా? కానీ లోపల ఏం కావాలి, సమయ పూర్తి కావాలి. అయితే బాబా చెప్తున్నారు చిత్రాలపై చాలా పెద్ద పెద్ద మండపాలు వెళ్ళి చేయండి, ఎంత పెద్దదైతే అంత పెద్ద సేవ జరుగుతుంది. ఇది చాలా సహజమే. స్వర్గం నరకం అనేది అర్థం చేయించండి. బాబాసే బేదిక వరుస సంగం పరిమిళతా హే నామకే అతి సహజ రాజ్యం ఆత సహజ జ్ఞాన హే. అనంతమైన తండ్రితో వారసత్వం లభిస్తుంది సంగమిలో. అతి సహజమైన రాజ్యయోగం, అతి సహజమైన జ్ఞానం ఇది. డ్రామా అనుసారంగా అర్థం చేసుకోండి. స్వర్గమే ఇన్ దేవతొంక రాజ్యహే అర్ధవర అనే అర్ధహే. స్వర్గంలో దేవతల యొక్క రాజ్యం ఉంటుంది, ఆర్యుల యొక్క రాజ్యం. ఆర్య అర్ధాత్తు పార్స బుద్ధి, అనార్య అంటే రాతి బుద్ధి అంటున్నారు బాబా. సత్యబత్త నీ వాళ్ళే తుంపో బహుత రహందిల్ బన్నాహే. సత్యం చెప్పేవాళ్ళు మీరే, మీరు చాలా దయాస్వరూపులుగా కావాలి. కహాబీ జాగ్రత్త సర్వీస్ కద్దీ కావు.
ఎక్కడికి వెళ్ళినా మీరు సేవ చేసి చూపించండి అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? సేవ చేసి చూపించాలి. పోయినా పోయి నిఖిలు పడేగా అపన జీవన పన్నాయిగా. ఎందుకండి? ఎవరో ఒకరైనా వస్తారు, వస్తారా లేదా? వస్తే వాళ్ళ జీవితం తయారవుతుంది. అచ్చా, మీతే మీతే సీకిల్ అత్తే పచ్చం ప్రతి మాత్పిత బాబులకి ఆఫ్టర్ గుడ్ మార్నింగ్ రూహాని బాబుకి రూహాని బచ్చం కో నమస్తే. హం రూహాని బచ్చం కి రూహా బాబ్ దాదాకు ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం అందరు బాహర్ సాఫ్ రహనా హై, లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి. బాబా సే కుచ్ భీ చిపానా నహీ హై, బాబాతో ఏమి దాచిపెట్టకండి. ఆయనకి అన్నీ తెలుసు కదా అని మాత్రం ఆలోచించకండి. ఆయనకి అన్నీ తెలుసైనా మనం సత్యంగా ఉన్నామంటే మన దగ్గర ఏం జరుగుతుందో ఆయన చెప్తేనే మన సత్యం. సత్య తెలిసే సేవా కర్నేహే, సత్యమైన మనసుతో సేవ చేయండి. ఎప్పుడు చేయగలుగుతారు? పరమాత్మపై సత్య ప్రేమ ఉంది, సత్య స్నేహం ఉంది, సత్య హృదయం ఉంది, సత్య సేవయే నిస్వార్థ సేవ కూడా చేయగలుగుతారు. సెకండ్ పాయింట్, అపనా టైం సఫల కర్నా హై, మీ సమయాన్ని సఫలం చేసుకోండి. మీ సమయాన్ని సఫలం చేసుకోండి. సర్వకి ఆశీర్వాద లేనికలియే వాచ కర్మణ సేవ జరూర్ కర్ణేహే. సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే వాచ కర్మణ సేవ తప్పనిసరిగా చేయాలి. ఏం చేయాలి? రహమ్ దిల్ బన్నా హై, సబ్కా కళ్యాణ కర్నే కా దందా కర్తే రహనా హై. దయా స్వరూపులుగా ఉండి అందరి కళ్యాణం చేసే కర్తవ్యం ఏం చేయండి. ఇప్పటికి ఎన్నిసార్లు బాబా చెప్పారో చూడండి. అది కర్ణరసం కాకుండా కదా లోపలికి వెళ్తే తప్పనిసరిగా చేయగలుగుతారు. వరదాం నిర్మాణతకి మహానత ద్వారా సర్వకి దోవాంకు ప్రాప్తి కర్ణే వాలే మాస్టర్ సుఖదాత భవ. నిర్మాణత యొక్క మహానత ద్వారా సర్వుల నుండి ఆశీర్వాద ప్రాప్తి చేసుకునే వారే మాస్టర్ సుఖదాతగా అవుతారు. నిర్మాణత తెలుసు అందరికీ, నవ నిర్మాణ కార్యానికి నిమిత్తంగా చేశారు బాబా. కానీ మాన అవమాన అభిమానం అతీతంగా ఉండే శక్తి నాకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మహానత నాకు వస్తుంది. ఆ మహానత ద్వారా సరళిక ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకుంటాము, అప్పుడే మాస్టర్ సుఖదాతగా అవుతాము. మహానతకి నిశాని నిర్మాణత, మహానతకి గుర్తు ఏంటి? నిర్మాణత. జితనా నిర్మాణ బనింగో ఉతనా సబ్కే దిల్ మే మహాన్ స్వతహ బనింగో. ఎంతెంత నిర్మాణంగా అవుతారో అంతే అందరికి హృదయం నుండి మహాన్ అనేది స్వతహాగా వస్తుంది. వీళ్ళు మహాన్ ఆత్మలండి. అందరికీ ఏం చేస్తారు వీళ్ళు? నిర్మాణం అంటే అందరితో కూడా నిర్మాణంగా ఉంటారు. నిర్మాణత అంటే అర్థం ఏంటి? నిర్మాణత నిరహంకార సహజం అంతే. ఎవరిలో నిర్మాణత ఉంటుందో నిరహంకారత సహజంగా ఉంటుంది. అవునా? అది లేదు సెకండ్ సెకండ్ అభిమానము అహంకారం పుట్టేస్తూ ఉంటుంది లోపల నుండి. టెస్ట్ చేసుకోవాలి మనం. నిర్మాణతక బీజ మహానతక ఫల స్వతః ప్రాప్తికర్త హే. నిర్మాణత యొక్క బీజం మహానతక ఫలం స్వతః ప్రాప్తి చేయిస్తుంది. నిర్మాణత బీజం అయితే మహానత దాని ఫలితం ఫలం అంటున్నారు బాబా. నిర్మాణతకి సభకి ద్వంక ప్రాప్తి కన్నీక సహజ సాధన హే. నిర్మాణత అనేది అందరి నుండి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవడానికి సహజ సాధన. నేను వంగాల, అందరిది వినాలా, అందరికి చెప్పిన దానికి అనాలా అంటే అందరు చెప్పేసేదని కాదు బాబా. నిమిత్త స్థానం కదా సెకండ్ పరివారం, దాని శ్రీమత్ అనుసారంగా ఉంటే హాజీ అనండి, లేకపోతే అవసరం లేదు. అవునా? బాబా మనకి ఇచ్చింది ఉంది కదా. నిర్మాణతలో ఉన్నప్పుడే ఆశీర్వాద ప్రాప్తం అవుతుంది సహజ సాధన. నిర్మాణత మహిమ యోగి బందే తేహే. నిర్మాణతే మహిమా యోగ్యులుగా చేస్తుంది.
निर्माणता सबके मन में प्यार का स्थान बन देते है। निर्माणता अंदर मन नी प्रेम या स्थान तैयार चेस्तुंदी, अंदर नी प्रेम वस्तुंदी। वो बाप सम्मान मास्टर सुखदाता पंचाते है, वारे बाबा सम्मान मास्टर सुखदाता उतारू। निर्माण तंटे वंगी पोड़न कोड़ा कादु सुमा चूस कोंडे अवना। निरहंकारता कొంత మంది అర్థం కాక ఎవరేం చెప్తాది వంగు పోయి చేసేస్తారు, ఇంతకు బాబు నిర్మాణంగా నిరంకారి ఉండమన్నారు కదా. అవునా, ఎక్కడ నిరహంకారత, ఎక్కడ మహాన్నత? స్లోగన్ శ్రేష్ట జీవనక అనుభవకర్ని కెలియే నిశ్చిక ఫౌండేషన్ మజబూత్ హో. శ్రేష్ట జీవితాన్ని అనుభవం చేసుకోవడం కోసం నిశ్చయం యొక్క పునాది గట్టి చేసుకోండి, దృఢం చేసుకోండి. శ్రేష్ట జీవితాన్ని అనుభవం చేసుకోవటానికి నిశ్చయం యొక్క పునాది కావాలి. ఈరోజు బాబా హెడ్డింగ్ నుండి ఏం చెప్తారు చూసారు.